Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Gadapa Gadapaku karyakram anedi kuda Prabhutvam ma party prarambhinchi samacharamaindi. దిగ్విజయంగా కూడా కొనసాగుతూ ఉంది. సంవత్సరం నుంచి ప్రతి గడప కూడా మేము తొక్కుతున్నాం. సచివాలయ వ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గడప చాలా సంతోషం కూడా ఉన్నారు. ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల కూడా మరీ ముఖ్యంగా ప్రజాహితమే, ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకొని ఎప్పుడూ ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా సంక్షేమాన్ని అందించిన ఘనత కూడా మా ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు ఇంటిలో ఉండే సభ్యుల కంటే కూడా, తోడబుట్టిన వారి కంటే కూడా, లేకపోతే తోడబుట్టు కంటే కూడా అంతకంటే కూడా బాగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు వీళ్ళంతా కూడా అని చెప్తున్నారు. ఎప్పుడు లేని విధంగా కూడా ఈ 4 సంవత్సరాల్లోనే దాదాపుగా కూడా ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉండేదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యుడి దగ్గర నుంచి కార్పొరేటర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీడీస్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా కూడా ఈరోజు మా ఇద్దరు కూడా చెప్తున్నాం. ఈ పరిపాలన కూడా చూసి మేము చెప్తుంటే ఈరోజు అసూయ పడతా అనేది, బాధపడతా అనేది ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ. నేనేదో ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర అనేది కూడా పోషించకూడదని మేము చెప్పలేదు. ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సింది. అంటే ప్రజల అభీష్టం మేరకు కానీ, ప్రజల యొక్క వారి యొక్క కోరికలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలిపే హక్కు కూడా వారందరికీ కూడా ఉంది. కానీ అట్లా లేదు. ఇంత కూడా ఈరోజు ప్రజలకు ఇంకా కూడా దినదినానికి కూడా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేరువ అవుతున్నారని చెప్పి దగ్గరగా వారు అవుతున్నారని చెప్పి వాళ్ళ కుటుంబంలో వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ కూడా కుటుంబంలో కూడా ఒక భాగం కూడా అవుతుందని చెప్పేసి అసూయతో ఈరోజు కూడా లేనిపోని కూడా నేను ఎక్కడగాని చూడలేదు. అసలు నేను కూడా గతంలో కూడా 4 మార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్నాను. గతంలో కూడా ఎన్నో సంవత్సరం విద్యార్థి దశ నుంచి కూడా మేమంతా కూడా రాజకీయాల్లో కానీ విద్యార్థి నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మంచి పని చేస్తుంటే ఇప్పుడుండే ప్రతిపక్ష పార్టీ అది కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి కార్యకర్తలంతా కూడా రెచ్చగొట్టి వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయాడు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయినాయని చెప్పేసి, భవిష్యత్తులో అధికారం వచ్చేకి అవకాశం కూడా లేదు, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయి వాడరాని భాష కూడా ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అన్నీ కూడా ఏకం కావాలంటారు. నేను ఒకటే నేను అడుగుతున్నాను ఈరోజు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలని, ఎందుకు ఏకం కావాలి? ఎందుకు మీకు అధికారం కావాలి? మీరు అధికారం అనుభవించడానికే, లేకపోతే ఈ ప్రజలకు మేలు చేయడానికే, లేకపోతే ఈ ప్రభుత్వం చేసిన కంటే కూడా మేలు మీరు ఏమైనా చేస్తారా? ఈ రాష్ట్రంలో అప్పులు పాలవుతున్నాయని చెప్తున్నారు. మీరు ఈ సంక్షేమాన్ని అందిస్తారా అందిరా చెప్పండి, చాలా స్పష్టంగా చెప్పండి. ఈ సంక్షేమాన్ని అందిస్తుంటే ఈ వ్యవస్థ ద్వారానే అందిస్తారా లేకుంటే అందించరా చెప్పండి. మీరు ఒక స్పష్టతతో బయటికి రండి. కడకు నిన్న ఎక్కడో అక్కడ అకాల వర్షాలు వస్తే నష్టం జరిగితే ఆ నష్టాన్ని కూడా ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి ధాన్యంతో సహా కూడా కొంటా ఉంటే ఈరోజు ఎన్నికలు వస్తాయి కాబట్టి కొంటానరని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడే మాట్లాడుతున్నాడు అంటే మేము ఈరోజు ధాన్యం కొంటా అంటే ఓర్వలేరు. ధాన్యం కొనలేదంటే కొనలేదని చెప్పి గగ్గోలు పడతారు. కొంటా ఉంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటారు. మేము ఎప్పుడు కానీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోలేదు. ఏదైనా కానీ ఒక మేనిఫెస్టో ఇస్తే మళ్ళీ ఎన్నికల ముందు దాన్ని అమలు పరిచేది గతంలో ప్రభుత్వాలు, కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో 2019లో మే 30 తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మరో రోజు నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఈ ఒక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని కూడా చెప్పడం తప్పదు. అలా చేసాం మేమంతా కూడా. ఈరోజు మేమంతా కూడా స్పందన కార్యక్రమం ద్వారా తాలూకా ఆఫీసులో కానీ లేకపోతే మండల ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో పెట్టేదే కాకుండా ఇంకా మెరుగైన పద్ధతిలో తీసుకొని రావాలని చెప్పేసి ఇంకా కూడా ఎక్కడైనా అక్కడ కూడా ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గం రాకపోతే ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపించాలని చెప్పేసి ఎందుకు రాలేదో చెప్పి ఆలోచించాలని చెప్పేసి
తన భుజస్కంధాల పైన కూడా వేసుకొని సీఎంఓ అనే ఆఫీసునే రెస్పాన్సిబిలిటీగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది ఎలా పనిచేస్తుందో కూడా, మేము ఇలా పనిచేస్తున్నామని మేము చెప్పాం, పనిచేస్తుందో లేదో అని ఒకవేళ పని చేయకపోతే మీరు అడిగినా కూడా అర్థం ఉంది. కానీ మరో రోజు నుంచే ఈరోజు ఈ ఎల్లో లేకపోతే ఈ ఈ పార్టీలను కూడా కొమ్ము కాసే పదాలకు కూడా చేసుకొని విమర్శలు చేస్తున్నారంటే ఎలా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అందరికి కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ మేము చెప్పినటువన్నీ కూడా చేసి చూపిస్తాము. ఈరోజు ఈ స్థానికంగా కూడా మేమందరూ కూడా మేము స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరిగాము. మా దృష్టికి ఏదైతే వచ్చాయో ఆ దానిలకు కూడా పరిష్కార మార్గం కూడా తీసుకొని వస్తాం. ఇది కేవలం ఏదో మేము అందే మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు కూడా అక్కడికక్కడే స్థానికంగా ఉండే సమస్యలు చిన్న సమస్యలు కూడా వెంటనే కూడా చేయడానికి కూడా ఈరోజు 20 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. ఈ అనంతపురంలో ఆన్ రికార్డ్ ఈ పొద్దు ఏదో మేము చెప్తున్నారు, ఆన్ రికార్డ్ మేము ఎప్పుడూ ఎక్కడా చేయలేని విధంగా కూడా గతంలో నేను కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాను, అభివృద్ధి నేను ఎప్పుడు కానీ పనిచేశాను, పార్లమెంటు సభ్యులుగా ఉన్నా లేకపోయినా కూడా మేమంతా కూడా ఉన్నాం. ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ ఈ పట్టణ జిల్లా కేంద్రం విషయంలో కానీ అవకాశం ఇచ్చారు కాబట్టి, ప్రజల్లో నమ్మకం ఇచ్చారు కాబట్టి వమ్ము చేయకుండా ఎప్పుడు లేని విధంగా కూడా ఈ అనంతపురం పట్టణంలో కూడా మేము కూడా డెవలప్ కూడా చేశాం. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు గగ్గోలు పెట్టిన వారు, ఇది కాదనేవారు, ఇది కూడా మేము ఆలోచన చేశారు, ఇప్పుడు మేమే ఆలోచన చేశాము, మేము అప్పుడు చేయలేము, చేయలేకపోయాము, ఇప్పుడు చేసినారని చెప్పే పరిస్థితికి వచ్చినారంటే ఎటువంటి పరిస్థితుల్లో యొక్క డెవలప్మెంట్ కూడా జరుగుతుందని కూడా చెప్తున్నాను. ఈరోజు దీన్ని అంతా చూసేసి వారు ప్రజాపతిలో ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకోకుండా ఈరోజు రోడ్లు బాగున్నాయి కాబట్టి సెల్ఫీలు చూసుకుంటున్నారు. ఎంతవరకు చూసుకుంటున్నారంటే మేము వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాడ్లు తార్ రోడ్లు వేసింటే ఆ తార్ రోడ్లో కూడా వాళ్ళ నీడ కనపడతా ఉంటే వారి మకాలు బాగున్నాయా, ఈ రోడ్డు బాగున్నాయా అని చెప్పేసి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం పట్టణంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కూడా తీసుకొని వచ్చిందని చెప్పేసి సగౌరవంగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు వారి మకాల కంటే కూడా ఈరోజు ఉన్నాయి, ఆ రోజు చెప్పుకోలేకపోతున్నారు కానీ ఎక్కడో ఫోటోలు తీసుకొని అనంతపురం వారు నమ్మకపోతే నమ్మకపోయారు. కనీసం వాళ్ళ పార్టీ ఇచ్చిన కార్యక్రమం చూస్తే ఓహో ఇలా ఉండాయా అనంతపురం రోడ్లని ఇల్లే చెప్పి బయట వారికైనా నమ్మిస్తామని చెప్పేసి ఈరోజు కూడా చేశారు. వారికి అధికారం ఇచ్చినప్పుడు ఈ అనంతపురం పట్టణాన్ని రోడ్లు వేస్తామనో కాలువలు చేస్తామనో మాత్రం ఆలోచన చేయలేదు. ఒక శాసనసభ్యుడో ఒక పార్లమెంట్ సభ్యుడో ఒక రోడ్డు వేస్తామంటే మరో రోజే మరుక్షణమే వేయకూడదు అని చెప్పిన చరిత్ర 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు దీంట్లో కూడా ఈరోజు మేము కూడా మేము ఏ పత్రిక కూడా మమ్మల్ని వ్యతిరేకించే పత్రికలు కూడా మా పార్టీని వ్యతిరేకించే పత్రికలు కూడా ఏదైనా కానీ ఓ మంచి ఇక్కడ రోడ్డు లేదు అని చెప్తే వెతికి ఈరోజు రోడ్లన్నీ కూడా ప్రధానమైన రహదారులన్నీ కూడా బాగేసాం కాబట్టి అక్కడ కాకుండా సందుల్లో గొంతుల్లో కూడా చేసి భూతద్దాలు పెట్టుకొని చూసి వెతికి వేసినా కూడా దాన్ని కూడా వేయాలని చెప్పే తాపత్రయం ఉండే ప్రజాప్రతినిధులు మేము అని చెప్పేసి మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము సగౌరవంగా చెప్తాం. ఏదేమైనా మాకు బాధ్యత ఉంది, బాధ్యతను మేము నిర్వర్తించినాము కానీ మాకు లేదు వారి మాదిరి బాధ్యత ఇచ్చి ప్రజలు ఇచ్చినప్పుడు కలహించుకోలేదు, కలిసి మేము కూడా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మేము తెలియదు.